పేషెంట్కి ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే కనుక మనం ఆపరేషన్ చేసి నయం చేసుకోవచ్చు. అలాగే గర్భసంచిలో వచ్చే మనకి ఫైబ్రాయిడ్స్ కూడా ఎక్కువ రక్తస్రావం అయిపోయి రిపీటెడ్గా మనం బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉన్నట్లయితే కనుక ఆపరేషన్ చేసుకోవాలి. కానీ మరీ చిన్న చిన్నగా ఉండే గడ్డలకైతే మనం ఏమీ వైద్యం చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. అయితే మెడిసిన్స్తో క్యూర్ అయిపోతుంది డాక్టర్? బెనైన్ ట్యూమర్స్ అని మెయిన్గా సర్జరీ చేయాలండి. సర్జరీ చేసి మనం తీసేయడానికి అవకాశం ఉంటుందండి. మందుల కంటే కూడా ఆపరేషన్ చేసి మనం వాటిని మనం తొలగించుకోవచ్చు. అయితే ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించిన ట్యూమర్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం డాక్టర్? ఇందాక చెప్పినట్లు గడ్డ కనిపించగానే మనము జబ్బు నిర్ధారణ అనేది చేసుకోవాలి. సూది పరీక్ష ద్వారా, ఎఫ్ఎన్ఏసీ కానీ బయాప్సీ పరీక్ష ద్వారా మనము అది ఏ రకమైన జబ్బు, క్యాన్సరా కాదా అనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చండి. క్యాన్సర్ కూడా అది ఒక పదం మాత్రమే, దాంట్లో చాలా రకాల క్యాన్సర్స్ అనేవి ఉంటాయి. మీకు బ్రెస్ట్లో వచ్చే క్యాన్సర్లు కూడా వివిధ రకాలు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో వచ్చే క్యాన్సర్లో మీకు 3-4 రకాలు ఉంటాయి. కాబట్టి ఈ సూది పరీక్ష ద్వారా ఏ రకమైన క్యాన్సర్ అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. జబ్బు నిర్ధారణ అయిన తర్వాత మనకి ముఖ్యంగా తెలియాల్సింది అది ఏ స్టేజ్ అనేది. జబ్బు ఆ ఒక్కచోటే ఉందా, చుట్టుపక్కల అవయవాలకైనా పాకిందా, దూరంగా ఉన్న అవయవాలకైనా పాకిందా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టేజ్ అనేది తెలుసుకోవటానికి మనం స్కానింగ్ పరీక్ష అనేది చేస్తాము. జబ్బు నిర్ధారణ అయ్యి స్టేజింగ్ తెలిసిన తర్వాత మనం ఏ రకమైన వైద్యం అనేది ఇవ్వటానికి తెలుసుకోవచ్చు. డాక్టర్, కొన్ని సందర్భాల్లో నేను చూశాను లాస్ట్ స్టేజ్ వరకు అసలు క్యాన్సర్ అనే విషయం తెలియకుండా ఎండింగ్ స్టేజ్లో తెలిసింది. అదే అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా డాక్టర్? ఉంటాయి. మరి ఎలా తెలుసుకుంటాం మనం? మరి అదేంటంటే అది మనం గడ్డ అనేది బయట ఉంటే మనం ఎప్పుడప్పుడు గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణకి రొమ్ములో ఉన్న గడ్డలు అనుకోండి, మనకి బయట ఉంటాయి కాబట్టి గమనించవచ్చు. లేదంటే కాళ్ళు చేతుల మీద వచ్చే గడ్డలు ఏంటంటే అనుకోండి, మనకి బయట ఉంటాయి కానీ తెలుసుకోవచ్చు. లేకుండా కాలర్ లైన్లో ఉన్నారు. నమస్కారం సార్, చెప్పండి. హలో, వినిపిస్తుంది, చెప్పండి. చెప్పండి డాక్టర్ గారు, లైన్లో ఉన్నారు, వినిపిస్తుంది. నమస్కారం అండి, వినిపిస్తుంది, చెప్పండి. క్యాన్సర్ వచ్చేటప్పుడు సింప్టమ్స్ అంటే అండి అది ఏ అవయవానికి వస్తే చెప్తున్నాను, వినండి. అదే ఏ భాగానికి వస్తే ఆ రకమైన సింప్టమ్స్ ఉంటాయండి. మీకు ఉదాహరణకి నోటి క్యాన్సర్ అనుకోండి, నాలుక మీద కానీ బుగ్గలో కానీ మీకు పుండ్లు ఉంటాయి అన్నమాట, మానని పుండ్లు, నాన్ హీలింగ్ అల్సర్ అంటాము. అలాగే ఊపిరితిత్తులో సంబంధించిన గడ్డలు వచ్చినాయి అనుకోండి, మీకు దగ్గులో రక్తం పడటం కానీ, ఆయాసం ఎక్కువ ఉండటం కానీ, దగ్గు ఎక్కువగా రావటం కానీ, అది అధికంగా స్మోకర్స్లో అయితే కనుక మనం తప్పకుండా అది అనుమానించి చెక్ చేయించుకోవాలి. అలాగే మీకు పొట్టలో వచ్చిన క్యాన్సర్ అనుకోండి, లేదంటే పేగులో వచ్చిన క్యాన్సర్ అనుకోండి, ఎక్కువగా కడుపులో నొప్పి రావటము, లేదంటే మీకు వాంతులో రక్తం పడటం కానీ, విరోచనంలో రక్తం పడటం కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఏ భాగంలో క్యాన్సర్ వస్తే కనుక ఆ రకమైన సింప్టమ్స్ అనేవి ఉంటా ఉంటాయండి. ఇప్పుడు మహిళల్లో రాబోయే క్యాన్సర్ నుంచి ముందుగా ఏమైనా గుర్తించే అవకాశం ఉందా డాక్టర్? తప్పకుండా అండి. జబ్బు ఇంకా బయటపడినప్పుడు మనం జబ్బును గుర్తించడానికి చేసే పరీక్షలు కొన్ని ఉంటాయండి, వాటిని మనం స్క్రీనింగ్ పరీక్షలు అని అంటాం. ఎందుకంటే జబ్బు లోపల ఉంటుంది కాబట్టి చాలా తక్కువ స్టేజ్లో ఉంటుంది, దానివల్ల పేషెంట్కి ఏమి ఇబ్బంది ఉండదు, బయటపడదు. అలా జబ్బు బయటపడని జబ్బుని మనం పరీక్ష చేసి గుర్తించడం ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు అని అంటామండి. మన భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తం కానీ మహిళల్లో అత్యధికంగా మనకి చూస్తున్న క్యాన్సర్లు రెండు, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, రెండోది సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ అనమాట. ఈ రెండింటికి మనం స్క్రీనింగ్ పరీక్షలు చేసి మనం క్యాన్సర్ని ముందుగా గుర్తించుకోవచ్చు అండి. బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చినట్లయితే కనుక 40 సంవత్సరాలు దాటిన మహిళల్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రఫీ అంటారండి. మ్యామోగ్రఫీ అంటే చిన్న స్కానింగ్ లాంటి పరీక్ష, ఎక్స్రే లాంటిదే, చిన్న స్కానింగ్ లాంటి పరీక్ష ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 40 సంవత్సరాలు దాటిన మహిళల్లో మ్యామోగ్రఫీ అనే పరీక్ష చేయటం వల్ల చిన్న చిన్న సైజు గడ్డలను కూడా మనం గుర్తించవచ్చు. అది బెనైన్ ట్యూమర్స్ అనుకోండి, మనం వాళ్ళలో ఇంకే ట్రీట్మెంట్ అక్కర్లేదు, మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత స్కానింగ్ చేయొచ్చు.
అది మన ఏమైనా అనుమానం ఉందనుకోండి క్యాన్సర్ లాగా, చిన్న సూది పరీక్ష చేసి మనం నిర్ధారించుకుని పూర్తిగా నయం కూడా చేసుకోవచ్చు. అలాగా ఈ మ్యామోగ్రఫీ పరీక్ష వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే సర్వైకల్ క్యాన్సర్ వరకు వస్తే కనుక 30 సంవత్సరాలు దాటిన మహిళల్లో మనం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్ స్మియర్ టెస్ట్ అంటాం. అది చిన్న పరీక్ష, అది పెద్ద ఖరీదు కూడా ఉండదు. ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయడం ద్వారా ఆ సర్విక్స్లో, గర్భాశయ ముఖద్వారంలో ఏమైనా క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇలాంటి చిన్న చిన్న పరీక్షల ద్వారా మనం మహిళల్లో ముందుగానే జాగ్రత్త పడినట్లయితే కనుక ఈ ప్రాణాంతకమైన జబ్బు బారిన పడకుండా కానీ లేదంటే తొలి దశలో మనం గుర్తించి నయం చేసుకోవచ్చండి. అదేవిధంగా పురుషుల్లో ఏ విధంగా తెలుసుకుంటాం డాక్టర్? పురుషుల్లో కూడా మనకి హెడ్ అండ్ నెక్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. మన దేశంలో పొగాకు ఒక్క ఉత్పత్తి అనే వాడకం అనేది చాలా ఎక్కువ. అది ఏ రకమైనా కానీ ఉండి, అటు గుట్కాలు అవ్వచ్చు, బీడీ అవ్వచ్చు, చుట్ట అవ్వచ్చు, సిగరెట్లు అవ్వచ్చు, లేదంటే హుక్కాలు అవ్వచ్చు, ఏ రకంగా అయినా జరదా అవ్వచ్చు, ఏ రకంగా అయినా కానీ మన దేశంలో పొగాకు యొక్క ఉత్పత్తుల వాడకం అనేది చాలా ఎక్కువ. దాదాపు 60 నుండి 70% యొక్క క్యాన్సర్లకు అదే కారణం అనమాట. కాబట్టి ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మన దేశంలో పురుషుల్లో అత్యధికంగా ఉన్న క్యాన్సర్ లిప్ అండ్ ఓరల్ క్యావిటీ, అంటే పెదవు మళ్ళీ బుగ్గ, నోట్లో వచ్చే నోటి క్యాన్సర్లు ఎక్కువ అనమాట. అవి గుర్తించడానికి మనము తరచూ ఆ నోటి ఎగ్జామినేషన్ మనం చేసినట్లయితే కనుక ఏమైనా చిన్న చిన్న పుళ్ళు ఉన్నట్లయినా కానీ అదేమైనా మనం అనుమానించి మనం పరీక్షలు చేసుకోవచ్చండి. క్యాన్సర్ ముందు దశలు ఉంటాయి, ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా, సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని, అవి ఉన్నట్లయితే అది డెఫినెట్గా క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంది. వాళ్ళని ముందుగానే హెచ్చరించి మనం వాళ్ళకి స్మోకింగ్ సెసేషన్ కానీ, టొబాకో సెసేషన్ కానీ, మనం వాళ్ళు మానేయటానికి కూడా మనం సహాయపడగలిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 60 సంవత్సరాలు పైబడిన మగవాళ్ళలో కూడా మనం కొలనోస్కోపీ అంటారండి, పెద్ద పేగు క్యాన్సర్ని మనం ముందుగానే గుర్తించడానికి 10 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయడం ద్వారా మనం ముందుగానే పురుషుల్లో గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఈ పెద్ద పేగు క్యాన్సర్ అనేది ఎందువల్ల వస్తుంది డాక్టర్? పెద్ద పేగు క్యాన్సర్కి వివిధ కారణాలు ఉంటాయండి. పెద్ద పేగు మీకు సుమారు చాలా పెద్దది, లాక్ 10 మీటర్ల పైన ఉంటుంది. మీకు పెద్ద పేగులో మీకు అసెండింగ్ కోలన్, ట్రాన్స్వర్స్ కోలన్, డిసెండింగ్ కోలన్, రక్తం అని వివిధ రకాల భాగాలు ఉంటాయి. మీకు ముఖ్యంగా ఇది ఫ్యాటీ డైట్ ఎక్కువ తీసుకోవడం వల్ల, అంటే కొవ్వు సంబంధించిన ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. మద్యపానం వల్ల కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మీకు చాలా వివిధ రకాల మ్యూటేషన్స్ ఉంటాయండి. క్యాన్సర్ యొక్క రావడానికి ముఖ్య కారణం జన్యుపరమైన మార్పులు అనమాట. ఆ జన్యుపరమైన మార్పుల వల్ల కూడా పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని మనం ముందుగానే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కొలనోస్కోపీ పరీక్ష చేయడం ద్వారా మనం ముందుగానే గుర్తించి నయం చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకు కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఉందా డాక్టర్? వాళ్ళకి ఏ ఏజ్ నుంచి స్క్రీనింగ్ టెస్ట్లు చేయించాలి? పిల్లల్లో స్క్రీనింగ్ పరీక్షలు ఏమీ ఉండవండి, మామూలుగా హెల్త్ చెక్సే. పిల్లల్లో కూడా వచ్చే క్యాన్సర్లు కొన్ని ఉన్నాయి, అది పెద్దవాళ్ళు వచ్చే క్యాన్సర్లతో పోలిస్తే అవి వేరే విధంగా ఉంటాయి. పిల్లల్లో ముఖ్యంగా మనం రక్తపు సంబంధించిన క్యాన్సర్లని మనం చూస్తూ ఉంటాం. బ్లడ్ క్యాన్సర్లు మనం అధికంగా చూస్తూ ఉంటాం పిల్లల్లో. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అని, లేదంటే అక్యూట్ మైలాయిడ్ లుకీమియా అని చూస్తూ ఉంటాము. అది మామూలుగా పిల్లలకి ఏమైనా బాగోకపోతే మనం ఆ బ్లడ్ టెస్టులు చేసి చూసుకోవచ్చు, కానీ వేరే విధంగా స్క్రీనింగ్ పరీక్షలు అనేవి పిల్లల్లో ఏమీ ఉండవు. ఒకవేళ గనక వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా హిస్టరీ ఉన్నట్టు అయితే గనక, అంతకుముందు జనరేషన్లో కానీ ఎవరన్నా ఆల్రెడీ పిల్లవాడికి ఏమైనా ముందు ఉన్న పిల్లల్లో అక్క కానీ తన్నయ్య కానీ వాళ్ళలో ఏమైనా క్యాన్సర్ వచ్చినా ఉన్నట్లయితే కనుక అప్పుడు మనం అనుమానించే పరీక్షలు చేయొచ్చు. కానీ లేదంటే స్క్రీనింగ్ పరీక్షలు అనేవి పిల్లల్లో సహజంగా ఉండవండి. ఫ్యామిలీ హిస్టరీ ఉంటేనే చేస్తాము, లేదంటే ఏమీ చేయము. పిల్లల్లో వచ్చే క్యాన్సర్లో మనకు వివిధ రకాలు ఉంటాయండి. బోన్ క్యాన్సర్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఈవింగ్ సార్కోమా, ఆస్టియో సార్కోమా అని. అంతేకాకుండా కడుపులో వచ్చే క్యాన్సర్లు ఉంటాయండి, ర్యాబ్డోమయో సార్కోమా, న్యూరోబ్లాస్టోమా అని చూస్తూ ఉంటాం. పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు పెద్దవాళ్ళతో వచ్చే వాటితో పోలిస్తే వేరే విధంగా ఉంటాయి, అవి కొద్దిగా ఉధృతంగా కూడా ఉంటాయి. ముందుగానే మనం జాగ్రత్తగా హెల్త్ చెక్ చేయించుకుని చూసి గమనించుకోవచ్చు. అంతేగాని స్క్రీనింగ్ పరీక్షలు అనేవి సెపరేట్గా ఏమీ ఉండవండి. ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అంతా చిన్న పిల్లల దగ్గర, యంగ్ టీనేజ్ దగ్గర నుంచి కైని అని ఏ చూసినా ఏదో ప్యాకెట్ తీసి నోట్లో వేసి నవ్వులుకుంటూ ఉంటారు, కైని గుట్కా ఇవని, వీటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా ఉంటుందండి. ఈ కైని గుట్కా పొగాకు ఉత్పత్తులు కానీ చాలా చూస్తూ ఉన్నాం మనం, నోట్లో అలా కంటిన్యూ నవ్వుతూ ఉంటారు. తప్పకుండా 80% నుండి 90% వరకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను, నేను ప్రతిరోజు నా ప్రాక్టీస్లో చిన్న చిన్న వయసులో 22 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి,
వాళ్ళకి నోటి క్యాన్సర్తో నా దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళని నేను చూస్తూ ఉంటాను. వాళ్ళని తప్పకుండా మనం అది మానేయటానికి మనం హెల్ప్ చేసి అది దాని నుండి మనం దూరంగా ఉంటాను, మనం హెల్ప్ చేయాలండి. ఈ పొగాకు ఉత్పత్తులు ఏ విధంగా అయినా ఏ ఫామ్లో ఉన్నా కానీ వాటిని మానేస్తే కానీ మనం ఆరోగ్యంగా ఉండలేమండి. వాడితే ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? అదే అండి, మీకు దానివల్ల ఏంటంటే నోటి క్యాన్సర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ గుట్కాలు కైనీలు జరదాల వల్ల. అది ముఖ్యంగా ఏంటంటే ఈ నోటిలో ఉన్న మ్యూకోజా స్కిన్ లేయర్ని మీకు అబ్రేట్ చేసేసి అది లోపలికి అబ్జార్బ్ ఎక్కువ అవటం వల్ల మీకు అక్కడ ఉన్న సెల్స్ అన్నిటికీ మ్యూటేషన్స్ రావటం వల్ల మీకు క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కానీ ఈ నెక్స్ట్ జనరేషన్ మొత్తానికి మనం వాటి వాడకం నుండి దూరంగా మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. దానికోసం వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు మనం చేపట్టాలి, ప్రజల్లో కూడా మనం తీసుకెళ్ళి వాటిని వాళ్ళు మానేయడానికి మనం ముందుగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ స్కూల్స్లో మనం ఈ ప్రాథమిక స్కూల్స్ కాలేజెస్ నుంచి కూడా మనం ఈ క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమాలు జరపడం వల్ల ఈ పొగాకు ఉత్పత్తులు వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేదంటే దానివల్ల డేంజర్లు మనం వాళ్ళకి చెప్పడం వల్ల వాటి నుంచి మనం వాళ్ళ నుంచి వాటిని దూరంగా తీసుకెళ్ళచ్చండి. అదేవిధంగా సిగరెట్ స్మోకింగ్, మద్యపానం ఇవి వీటి వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతారు? సిగరెట్ స్మోకింగ్ కూడా అంతే అండి. ఆ సిగరెట్స్లో మీకు సుమారు 400 క్యాన్సర్కి హానికరమైన కెమికల్స్ ఉంటాయండి. దాంట్లో 70 కెమికల్స్ చాలా ప్రమాదకరమైన కెమికల్స్ అన్నమాట. మీకు సిగరెట్స్తో పాటు కింద నికోటిన్ అనేది కూడా ఉంటుంది మీకు, అది సిగరెట్ నికోటిన్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. మీకు ఆ సిగరెట్లో మీకు ఆ హానికరమైన కెమికల్స్ ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు. దానికి కూడా స్మోకింగ్ సెషన్కి వివిధ రకాల మనం కార్యక్రమాలు చేపట్టచ్చండి. నికోటిన్ ప్యాచెస్ అని ఉంటాయి, అవి వాడటం వల్ల కూడా కొద్దిగా స్మోకింగ్ మానేయడానికి మనం హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి సిగరెట్ వల్ల నోటి క్యాన్సరు, పెద్ద పెద్ద అన్నవాహిక క్యాన్సరు, పొట్ట క్యాన్సరు, అంతేకాకుండా మీకు యూరినరీ బ్లాడర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మద్యపానం అధికంగా సేవించడం వల్ల లివర్ క్యాన్సర్ కానీ, మీకు పేగు క్యాన్సర్ కానీ, ఇవన్నీ కూడా అన్నవాహిక క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు మనకి అత్యధికంగా క్యాన్సర్కి కారణమవుతున్న కారణాలు, వాటి నుంచి మానేయటానికి మనం ప్రయత్నించాలి. లంగ్ క్యాన్సర్ని స్టార్టింగ్లోనే గుర్తించడం వీలవుతుంది డాక్టర్? లంగ్ క్యాన్సర్లో మీరు తీసుకున్నట్లయితే కనుక ఎక్కువ శాతం మనం చూస్తాం అడ్వాన్స్డ్ స్టేజ్లోనే అది బయటపడినట్టు చూస్తాం. నేను ఒక కేసు చూశాను ఆల్రెడీ, లాస్ట్ ఎండింగ్ స్టేజ్ వరకు బయటపడలేదు, తర్వాత మరి ట్రీట్మెంట్ చేయడానికి కూడా అవ్వలేదు. అది ఎందుకంటే అండి, లోపల మీకు చిన్నగా గడ్డ ఉన్నప్పుడు మీకు ఏ సిమ్టమ్స్ అనేవి ఉండవు పేషెంట్కి. అది కొద్దిగా పెద్దగా అయినప్పుడు కానీ లేదంటే అది వేరే భాగానికి మీకు ఏమైనా మెటాస్టాసిస్ అయ్యి స్ప్రెడ్ అయినప్పుడు కానీ దాని యొక్క సిమ్టమ్స్ అనేవి బయటపడవు. లంగ్ క్యాన్సర్ నుండి మనం రాకుండా ఉండటానికి మెయిన్గా ప్రివెన్షనే అండి. స్మోకింగ్ ప్రివెన్షన్ వల్లే మనం 80% వరకు లంగ్ క్యాన్సర్ రాకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. అది చిన్నగా ఉన్నప్పుడు మనకి ఏ సిమ్టమ్స్ ఉండవు కాబట్టి మనకి దాదాపు అడ్వాన్స్డ్ అయినప్పుడు మనం బయటపడతాం అనేది జరుగుతూ ఉంటుంది. లంగ్ క్యాన్సర్ ఈవెన్ అడ్వాన్స్డ్ స్టేజ్లో కూడా, ఈరోజు నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు చాలా సంవత్సరాల పాటు మనం వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే లంగ్ క్యాన్సర్లో 3 రకాల క్యాన్సర్స్ ఉంటాయి, ఎడినోకార్సినోమా, స్క్వామస్ అండ్ స్మాల్ సెల్ అనేది. మనం కేవలం అడ్వాన్స్డ్ డిసీజ్లో కూడా చిన్న రకమైన ట్యాబ్లెట్స్ ద్వారా కూడా కొన్ని కొంతమంది పేషెంట్స్లో 60% పేషెంట్స్లో ట్యాబ్లెట్స్ కూడా పనిచేస్తాయి. కాబట్టి ట్యాబ్లెట్స్ వాడటం ద్వారా కూడా మనం లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ని చాలా రోజుల పాటు మనం కాపాడుకోగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎప్పుడైనా లంగ్ క్యాన్సర్ వచ్చినట్లయితే కనుక అది ఏ రకమైన క్యాన్సరో చూసుకుని వాళ్ళలో మనం ఎంతవరకు ఫిట్గా ఉన్నారో చూసుకుంటే, సరైన మార్గంలో ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే కనుక కొన్ని సంవత్సరాల పాటు కూడా అడ్వాన్స్డ్ డిసీజ్లో వాళ్ళని కాపాడుకోగలిగే అవకాశం ఉంటుంది. కొన్నేళ్ళ వరకు కాదు, అంటే అడ్వాన్స్డ్ డిసీజ్లో అంటే ఒక భాగం నుండి ఇంకో భాగానికి స్ప్రెడ్ అయినట్లయితే కనుక దాన్ని అడ్వాన్స్డ్ స్టేజ్ అంటాం మనం. ఎందుకంటే ఒకే భాగంలో ఉంటే మనం ఆపరేషన్ చేసి నయం చేసుకోవచ్చండి ఏ క్యాన్సర్నైనా కానీ. అది ఒక భాగంలో కాకుండా 2-3 భాగాల్లో స్ప్రెడ్ అయితే కనుక ఆపరేషన్ చేయడానికి కొద్దిగా వీలు పడదన్నమాట. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా మందులు తీసుకోవడం వల్ల, ట్యాబ్లెట్లు కానీ కీమోథెరపీ వల్ల కానీ, మనం జబ్బును అదుపులో పెట్టుకుని పేషెంట్ని కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల పాటు కాపాడుకోగలిగే అవకాశం. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చినప్పుడు చేతులకు ఏమైనా బ్లాక్గా అయ్యే ఛాన్స్ ఉందా డాక్టర్? నేను ఆ కేసులో చూశాను. చేతులు బ్లాక్గా అంటే కూడా గోళ్ళు కొద్దిగా మీకు షేప్ మారుతాం అనేది జరుగుతుందా ఉంటుందండి. క్లబ్బింగ్ అంటూ ఉంటాం మనం, గోళ్ళు యొక్క ఆకారం కొద్దిగా మారుతూ ఉంటుంది, దాన్ని క్లబ్బింగ్ అంటూ ఉంటాము. అలాగే చేతులు కలర్ మారుతుంది, అది వాళ్ళు కొద్దిగా పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్ చేంజెస్ వల్ల కూడా కొంతమందిలో మారచ్చండి.
అంతేకాకుండా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో కూడా కొద్దిగా కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా కొద్దిగా కలర్ మారటం అనేది జరుగుతూ ఉంటుందండి. అది జబ్బు యొక్క ప్రక్రియ కావచ్చు లేదా ట్రీట్మెంట్ యొక్క ప్రక్రియ వల్ల కూడా మీరు కరెక్ట్గా గమనించినట్టు కొద్దిగా చేతులు అనేవి కొద్దిగా రంగు మారటం అనేది జరుగుతూ ఉంటుందండి. కీమోథెరపీ అంటే బాగా ఈ డిసీజ్ కన్నా అదే ప్రాణాంతకం, చాలా కష్టంగా ఉంటుంది భరించడం అంటారు కదా, ఎంతవరకు? కీమోథెరపీ అంటే కొన్ని అడ్వాన్స్డ్ స్టేజెస్లో కానీ కొన్ని తొలి స్టేజెస్లో కానీ క్యాన్సర్ పేషెంట్స్లో మనం మందుల్ని సెలైన్ బాటిల్లో కలిపి పేషెంట్కి ఇవ్వటంని కీమోథెరపీ అంటారండి. అది మనం వివిధ రకాల కింద కీమోథెరపీ అనేది ఇస్తూ ఉంటాం మనం. ఒకవేళ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు ఉదాహరణకి ఆల్రెడీ పూర్తిగా నయమైన బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లో తిరిగి వచ్చే అవకాశాన్ని తగ్గించడానికి మనం కీమోథెరపీ ఇస్తూ ఉంటాం, దాన్ని అడ్జ్వెంట్ కీమోథెరపీ అంటామండి. అలాగే అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో మనం జబ్బును అదుపులో పెట్టుకోవటానికి, ఇంకా పెరగకుండా ఉండటానికి, జాగ్రత్తగా జబ్బు అదుపులో పెట్టుకుని తగ్గించడానికి చేసేదాన్ని ప్యాలియేటివ్ కీమోథెరపీ అంటూ ఉంటామండి. ఇలాగ మనం మందుల్ని సెలైన్లో కలిపి పేషెంట్కి ఇస్తూ ఉంటాం అన్నమాట. డెఫినెట్గా కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి, అంటే ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండకుండా ఉండదనేది ఉండదు. కాబట్టి మనం కరెక్ట్ పద్ధతిలో కీమోథెరపీ ఎలా ఇస్తూ ఉంటే కనుక ప్రతి పేషెంట్ యొక్క ఎత్తు బరువు చూసుకుని మనం దాని తగ్గట్టు డోస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ పేషెంట్ యొక్క వయసు కూడా మనం పరిగణనలోకి తీసుకుని ఎంతవరకు తట్టుకుంటారో దాన్ని బట్టి కూడా మనం కీమోథెరపీ అనేది ఇస్తూ ఉంటామండి. కీమోథెరపీ అనేది ప్రాణాంతకం కాదండి. కీమోథెరపీ వల్ల ప్రాణాంతకం కానీ లేదంటే అది తీసుకుంటే ప్రాణానికి హాని వచ్చేస్తుంది, అది ఉందండి, ఆ మిత్ అనేది ఉన్నది. కాకపోతే అది కరెక్ట్ కాదండి. కీమోథెరపీ అనేది పెయిన్ఫుల్ కాదు, దానివల్ల దాంట్లో వివిధ రకాల మందులు ఉంటాయండి. కొన్ని రకాల మందులకి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని రకాల మందులకి ఏంటంటే మీకు హెయిర్ లాస్ అనేది ఉంటూ ఉంటుంది, జుట్టు ఊడటం కానీ లేదంటే మీకు వికారం ఉండటం కానీ అనేది ఉంటూ ఉంటుంది. గత మీకు 4-5 సంవత్సరాల్లో ఈ సపోర్టివ్ కేర్ మెడిసిన్స్ అనేవి చాలా బాగా వచ్చినాయండి. మీకు ఇదివరకు రోజుల్లో వామిటింగ్స్ అనేవి ఎక్కువ ఉంటూ ఉండే, ఈ రోజుల్లో వామిటింగ్స్ అనేవి మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే కనుక ఆ వికారం వాంతులు అనేవి మనం పూర్తిగా మనం అదుపులో పెట్టుకోవచ్చండి. అలాగే కొన్ని రకాల కీమోథెరపీకి అసలు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉండవండి. అది కాబట్టి మనం పేషెంట్కి కరెక్ట్గా డోస్ క్యాలిక్యులేట్ చేసి చాలా ఇచ్చినట్లయితే కనుక మనం కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుండి మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. కీమోథెరపీ చేసిన కొన్ని కేసుల్లో మనం సెలబ్రిటీస్ చూపిస్తూ ఉంటారు కదా, గుండుతో కనిపిస్తూ ఉంటారు. అదే చూసామండి, అది అంటే అంటే అన్ని రకాల కీమోథెరపీకి హెయిర్ లాస్ ఉండదండి, కొన్ని రకాల కీమోథెరపీకి మనం జుట్టు ఊడటం అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆ జుట్టు కూడా మళ్ళీ వస్తుందండి, ట్రీట్మెంట్ మొత్తం పూర్తయిన తర్వాత జుట్టు కూడా మళ్ళీ వస్తుందండి. అదే కత్తి పెడితే ఇంకా పెరుగుతుంది క్యాన్సర్ అంటారు, అది ఎంతవరకు నిజం? లేదండి, అది కరెక్ట్ ఒపీనియన్ కాదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు మనకి కణితి కనిపించగానే జబ్బు నిర్ధారణ చేసుకుంటాం సూది పరీక్ష ద్వారా, దాని తర్వాత ఏ స్టేజ్ అనేది చూస్తామండి. అప్పుడు మనం ఏ స్టేజ్ అనేది తెలుసుకున్నప్పుడు అది ఎర్లీ స్టేజా అడ్వాన్స్డ్ స్టేజా, ఒక చోటే ఉందా, 2-3 చోట్లకి ఏమన్నా పాకిందా అనేది చూసుకుంటాము. అలా చూసుకున్నప్పుడు మనం ఆపరేషన్ చేసి మొత్తం తీయగలమా లేదా అనేది ముందే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మనం స్కానింగ్ చేసినప్పుడు చూస్తాం గడ్డ ఒక చోటే ఉందా లేదా. అది ఒక చోటే ఉండి ఆపరేషన్ చేసి మొత్తం తీయగలిగే అవకాశం ఉన్నట్లయితే కనుక కొన్ని రకాల క్యాన్సర్స్లో మనం డెఫినెట్గా సర్జరీ అనేది మనం చేసుకోవాలండి. కత్తి పడితే జబ్బు పెరుగుద్ది అనేది వాస్తవం కాదు. అలాగే అది ఒక చోట కాకుండా 2-3 చోట్లకి మనకి స్ప్రెడ్ అయింది అనుకోండి, అప్పుడు ఆపరేషన్ చేయటం వల్ల లేదంటే సగం తీయటం వల్ల ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి కత్తి పెడితే పెరగడం అనేది ఏమి ఉండదండి. ఒక చోట ఉన్నట్లయితే కనుక కొన్ని రకాల క్యాన్సర్స్లో ఆపరేషన్ చేసి పూర్తిగా మనం నయం చేసుకోవచ్చు. హలో, మీ సమస్య ఏంటి చెప్పండి అమ్మా. హలో, చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. మీ వయసు? వినిపిస్తుంది అమ్మా. మీ వయసు ఎంతమ్మా? అది
అంటే మనము మెన్సెస్ ఆగిపోయే టైంలో కూడా మీకు బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందండి. ఆల్రెడీ మీకు అక్కడ హాస్పిటల్లో మీకు స్కానింగ్లు చేశారు, ప్లస్ ముఖ పరీక్ష కూడా చేశారు కదా, క్యాన్సర్ కాదని చెప్పారు కదా. అదే అమ్మా, మీకు మెన్సెస్ ఆగిపోయేటప్పుడు కూడా మీకు బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. దానికి కొన్ని రకాల ట్యాబ్లెట్ వాడితే కనుక అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని క్యాన్సర్ అనేది కాదండి, భయపడవద్దు. ఓకేనా? అదే ఆగిపోయే ముందు మీకు అలా కనిపిస్తూ ఉంటుంది. మీకు మీకు పరీక్ష చేయించి అది క్యాన్సర్ కాదు తల్లి, మీరేం కంగారు పడవద్దు. మీకు ఒకసారి మళ్ళీ సమస్య ఎక్కువైనట్లయితే కనుక హాస్పిటల్కి వస్తే ఒకసారి చూసి చెప్తామండి. ఓకేనా? అదే పడవద్దు, క్యాన్సర్ కాదు అది. ఓకేనా? ఒకసారి వచ్చి చూపించుకోండి, మీ రిపోర్ట్లు అవి చూపించుకున్నట్లయితే కనుక మనం చూసి చెప్తాం. ముఖ పరీక్షలో తెలుస్తుందమ్మా, అది జబ్బు ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ పరీక్షలో నెగిటివ్ వచ్చినట్లయితే కనుక కంగారు పడవద్దు. సరేనా? కాదమ్మా కాదు, మీ రిపోర్ట్లు తీసుకొచ్చినట్లయితే చూద్దాం. సార్ డాక్టర్ గారు, ఇప్పుడు కైనీ, గుట్కా, సిగరెట్ స్మోకింగ్ ఇలాంటి చెడు అలవాట్లు ఏవి లేకపోయినా కూడా క్యాన్సర్ వస్తుందా? ఎందువల్ల వస్తుంది డాక్టర్? ఉంటాయండి, మనకి ఈ చెడు అలవాట్లు ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మీకు ఊపిరితిత్తుల క్యాన్సర్ తీసుకున్నట్లయితే కనుక ఈ స్మోకింగ్ హిస్టరీ కానీ, సిగరెట్లు వాడకం కానీ, లేదంటే కైనీ గుట్కా వల్ల కానీ అది క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, సుమారు 80% వరకు ఉంటుంది. అది లేనంత వల్ల క్యాన్సర్ రాదు అని ఎవరు చెప్పలేరండి. అలా అని చెప్పి మనం చేస్తూ ఉండలేము కదా. అది లేని వాళ్ళలో రావడానికి ఇంకా కారణం ఏంటంటే జన్యుపరమైన మార్పులు. ఇందాక మీకు చెప్పినట్టు ప్రతి కణంలో మీకు క్రోమోజోమ్స్ అని ఉంటాయండి, దాంట్లో జరిగే ఎర్రాటిక్ మ్యూటేషన్స్ వల్ల, జన్యుపరమైన మార్పుల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. మన చేతిలో ఉన్న పనులు మనం చేయాలి. మంచి వ్యాయామం చేయటము, మంచి ఆహార నియమాలు పాటించటము, ఈ చెడు అలవాట్లకి మనం దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని దాదాపు మనం 60-70% వరకు మనం అదుపులో పెట్టుకోవచ్చు. మిగతా ఈ 20-30% జబ్బు వచ్చే అవకాశాన్ని మనం ఏంటంటే ఈ 40 సంవత్సరాలు పైబడిన దగ్గర నుంచి జాగ్రత్తగా యాన్యువల్ హెల్త్ చెకప్స్ ఉంటాయండి. ప్రతి సంవత్సరం ఒకసారి హెల్త్ చెకప్ చేయించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా, ఏమైనా ఇబ్బంది ఉందా, ఒకవేళ ఇబ్బంది ఉన్నట్లయితే ముందుగానే గుర్తించి దాన్ని వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హెల్దీ మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉంటుందండి, అంటే మనం ఈ రోజుల్లో ఉన్న మన ఆరోగ్య నియమాలు కానీ, మన ఆహార అలవాట్లు కానీ, మనం చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ కానీ, వీటి వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అనేది మనకు కనిపించకుండా ప్రభావం ఉంటుందండి. ఇంతేకాకుండా హార్మ్ఫుల్ రేడియేషన్ అమ్మా, రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల కూడా మనకి క్యాన్సర్ యొక్క వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. దీన్ని అధిగమించడానికి ఏదైనా తప్పకుండా అండి, దీన్ని అధిగమించడానికి మన చేతిలో ఉన్న పనులు మనం చేయాలి. ముఖ్యంగా కావాల్సింది రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఈ రోజుల్లో మనకి సెడెంటరీ లైఫ్ అనేది అలవాటు అయిపోయింది. ఇంకా మనకి ఇక్కడ తక్కువ కానీ ఈ హైదరాబాదు, ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఏంటంటే ఆఫీస్లో కూర్చుని పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు కూర్చుని చేసే పనులు ఎక్కువ ఉంటూ ఉంటాయి. దానివల్ల సెడెంటరీ లైఫ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దాన్ని అధిగమించడానికి మనం కంపల్సరీగా వారానికి 5 రోజుల పాటు ప్రతిరోజు మినిమం 30-45 నిమిషాల పాటు వ్యాయామం చేయటం, లేదా వ్యాయామం చేయటమో లేదంటే ఆటలు ఆడటం, ఏదో ఒకటి స్పోర్ట్స్ యాక్టివిటీ లేదంటే ఎక్సర్సైజ్ ఉండటం వల్ల మన బాడీ యొక్క ఫిట్నెస్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. అంతేగాని అంతేకాకుండా మంచి ఆహార నియమాలు ఉండటం వల్ల మనం ఇంట్లో ఎక్కువ తీసుకుంటూ ఉంటాం ఫుడ్. మన ఆహారము బయట కంటే కూడా ఇంట్లో మనం మంచి ఆహారం తీసుకుంటూ ఉంటాం, మంచి నూనె వాడతాం. కానీ బయట మీరు చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ ఈ కలరింగ్ ఆబ్జెక్ట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. బయట చూసినట్లయితే ఎక్కువ ఈ రంగులు వాడటం వల్ల కూడా మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఆహారం తీసుకుని బయట ఆహారం కొద్దిగా తగ్గించడం వల్ల కూడా మనం క్యాన్సర్ బారి నుండి పడకుండా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇలాగే ఇది మన చేతిలో ఉన్నాయి. ఓకే, మన చరిత్రలో లేని జన్యువైన పరమైన మార్పులకు మనం ఏం చేయలేము. 40 సంవత్సరాలు దాటిన దగ్గర నుండి ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ చేయడం వల్ల ముందుగానే గుర్తించవచ్చు. ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ బయట కుర్కూరేలని అవన్నీ ఇవన్నీ ఆ ప్యాకెట్స్ కొనుక్కొని తింటుంటారు కదా డాక్టర్, అవి డ్రింకులు, వాటి ఎఫెక్ట్ ఎలాగా ఉంటుంది? ఈ జంక్ ఫుడ్స్ వల్ల డెఫినెట్గా మీకు ఊబకాయం అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మరీ చిన్నప్పటి నుండి మనం తినద్దు అని మనం ఏమీ చేయలేము, మనం కంట్రోల్ అనేది చేయలేము.
వాళ్ళు కూడా రోజు పళ్ళు పలహారాలు తినరు కదా. మనం ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే వారంలో మినిమం 3 నుండి 4 రోజుల పాటు ఫ్రూట్స్ తినడానికి ఎంకరేజ్ చేయాలి తప్పకుండా, ఎందుకంటే ఫ్రూట్స్ విల్ గివ్ యూ గుడ్ హెల్త్. కాబట్టి వారంలో 3 నుండి 4 రోజుల పాటు మనం వాళ్ళని ఫ్రూట్స్ తినడానికి ఎంకరేజ్ చేస్తా. మధ్య మధ్యలో వాళ్ళు అడిగినప్పుడు స్నాక్స్ అనేవి మనకి డిఫరెంట్ కైండ్స్ మనం ఇవ్వచ్చండి. ఇంకా కూల్ డ్రింక్స్ వరకు విషయానికి వచ్చేటట్లయితే కనుక డెఫినెట్గా అది దానివల్ల ఎంతవరకు మంచి చెడు అనేది పక్కన పెట్టినట్లయితే కనుక దానివల్ల క్యాన్సర్ వస్తుందని ఎక్కడా లేదండి. ఇదే జంక్ ఫుడ్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్స్ వల్ల కానీ క్యాన్సర్ వస్తుందని ఎక్కడా లేదు. కాబట్టి వాటి వల్ల మీకు జంక్ ఫుడ్స్ వల్ల ఊబకాయం ఒబిసిటీ వస్తుంది తప్పకుండా ఉంటుంది. అది తప్పకుండా తగ్గించినట్లయితే ఆరోగ్యానికి మంచిదండి. ఇప్పుడు సెల్ ఫోన్ వాడకం ఈ రోజుల్లో బాగా ఎక్కువగా ఉంది కదా డాక్టర్, వాటి ఎఫెక్ట్ క్యాన్సర్ మీద ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా సెల్ ఫోన్ వాడకం అనేది చాలా ఎక్కువ ఉందండి. ఇదివరకు రోజుల్లో ఎప్పుడో ఒకసారి ఉండేది, దాని తర్వాత ఈ రోజుల్లో ప్రతి మనిషికి 2 సెల్ ఫోన్స్ 2 సిమ్ కార్డ్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాము. తప్పకుండా సెల్ ఫోన్ వాడకం వల్ల మానసిక ఇబ్బందులు, తలనొప్పి ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాం మనం చూస్తూ ఉన్నామండి. అందుకని సెల్ ఫోన్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందనేది ఎక్కడా లేదండి. ఇప్పటివరకు ఏంటంటే మనకి ఎక్కడ సెల్ ఫోన్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందని ఆధారిత మనకి ఎక్కడా లేదు. కాకపోతే సెల్ ఫోన్ వాడకం ఎక్కువ ఉండటం వల్ల ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల కొన్ని తలనొప్పులు కానీ స్ట్రెస్ రిలేటెడ్ యాంగ్జైటీస్ కానీ అనేవి మనం చూస్తూ ఉన్నామండి. దానికి ఏంటంటే మెయిన్లీ క్యాన్సర్ రావడానికి రేడియేషన్ అనేది కారణం అండి. అంటే సెల్ ఫోన్ వల్ల వస్తుందని ఇప్పటివరకు ఎక్కడ మనకి ఆధారితలు లేవు. జన్యుపరమైన మార్పులు వచ్చే వల్ల క్యాన్సర్ వల్ల వచ్చే కారణాలు ఏంటి సార్? జన్యుపరమైన మార్పుల వల్ల క్యాన్సర్ కూడా మనం చూస్తూ ఉంటామండి. అవి ఎక్కడ చూస్తామంటే తక్కువ వయసులో క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళు తీసుకున్నట్లయితే వయసు పెరగటం వల్ల కూడా మనకి క్యాన్సర్ వస్తుంది. 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అది వయసు పెరగటం వల్ల కణాల మార్పిడి వల్ల వచ్చింది అనుకోవచ్చు. అదే 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళలో వచ్చింది అనుకోండి, అలాంటి వాళ్ళలో మనకి జన్యుపరమైన మార్పుల వల్ల క్యాన్సర్ వచ్చింది అనేది మనం అనుమానపడవచ్చు. వాళ్ళు మనకి జన్యుపరమైన టెస్టులు చేసుకుని నిర్ధారించుకొని మిగతా జనరేషన్కి రాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు. జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే క్యాన్సర్లు తక్కువ వయసులో వస్తూ ఉంటాయి. అది ఒక ముఖ్య డిఫరెన్స్, ముఖ్య తేడా, అది మనం గమనించాల్సిన విషయం ఉన్నది. అంతేకాకుండా జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే క్యాన్సర్లు తక్కువ వయసులోనే కాకుండా కొద్దిగా ఉధృతంగా ఉంటాయి, అది కూడా మనం గమనించుకోవాలి. అవి సరైన పరీక్షలు చేయటం వల్ల వాటిని చూసుకొని మనం వైద్యం చేయించుకోవచ్చు. అంతేకాకుండా ఆ జన్యుపరమైన మార్పుల వల్ల క్యాన్సర్ వచ్చిందానికి మనం తెలిస్తే కనుక మిగతా కుటుంబ సభ్యుల్లో కూడా టెస్ట్ చేసుకుని వాళ్ళలో కూడా ఆ జన్యుపరమైన మార్పు ఉందో లేదో చూసుకుని వైద్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్ని రకాలు సార్ జన్యుపరమైన మార్పులు అనేవి? ఎన్ని రకాలనే ఉండదండి, కొన్ని ఎలాంటివి ముఖ్యంగా మ్యూటేషన్స్ అంటారండి, మ్యూటేషన్స్ అంటూ ఉంటారు. అది సుమారు ఇప్పటి వరకు దాదాపు ఒక 70 నుండి 80 రకాల 100 రకాల మ్యూటేషన్స్ అనేవి కనుగొన్నారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లయితే కనుక బ్రాకా మ్యూటేషన్స్, P10 అనే మ్యూటేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. మీకు పెద్దగా క్యాన్సర్కి వచ్చినట్లయితే కనుక మీకు CDK మ్యూటేషన్స్, వీటి వల్ల మీకు HNPCC హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ కోలన్ క్యాన్సర్ అని చెప్పి వివిధ రకాల మ్యూటేషన్స్ వల్ల వచ్చే క్యాన్సర్లు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ ఏంటంటే కనుక మీకు తక్కువ వయసులో వస్తాయి. మామూలుగా పెద్దపై క్యాన్సర్ మీకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఇది జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే క్యాన్సర్లో ఏంటంటే కనుక పెద్దపై క్యాన్సర్ మీకు 12 ఏళ్ళకి 16 ఏళ్ళకి 20 ఏళ్ళకి కూడా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే చిన్న వయసులో పెద్దపై క్యాన్సర్ వచ్చిందో అప్పుడు జన్యుపరమైన మార్పు వల్ల వచ్చిందని మనం చూసుకుని దానికి సంబంధించిన జన్యుపరమైన టెస్ట్ చేసినట్లయితే ముందుగానే జాగ్రత్తలు తీసుకుని పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇప్పుడు హెయిర్ డైల్ వాడుతూ ఉంటారు కదా డాక్టర్, హెయిర్ డైల్ వల్ల ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా డాక్టర్? లేదండి, హెయిర్ డైల్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది ఎక్కడా లేదండి. కాకపోతే కొన్ని రకమైన కెమికల్స్ వల్ల వస్తుందని ఉంటుంది, కానీ అది సెపరేట్గా హెయిర్ డైల్ వల్ల క్యాన్సర్ వచ్చిందని చెప్పి అక్కడ ఆధారాలు అనేది లేవండి. ఒకటేంటంటే మనం ఎప్పుడైనా ఈ వాడటం వల్ల మనకి ఇది వచ్చింది లేదంటే ఈ క్యాన్సర్ జబ్బు వచ్చిందని నిర్ధారించుకోవాలి అంటే కనుక కొన్ని ర్యాండమైజ్డ్ ట్రయల్స్ అంటే కొన్ని వేల మందిలో మనం ఆ పరీక్ష చేసి అది చూసి అది చేయటం వల్ల ఇది వచ్చిందని మనం ప్రూవ్ చేస్తే కానీ ఒకటో రెండో ఏదో మనం ఊహాగానాలు బట్టి అది చేస్తే ఇది వచ్చింది, డైల్ వాడితే వచ్చింది, రెండు సెల్ ఫోన్ వాడితే వచ్చిందని మనం అనుకోలేమండి. డాక్టర్ క్యాన్సర్ అనేది అంటువ్యాధా, అంటువ్యాధి కాదా? కాదండి, క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. ఎందుకంటే క్యాన్సర్ అనేది పట్టుకోవటం వల్ల, ముట్టుకోవటం వల్ల లేదంటే ఒక మనిషి నుండి ఇంకో మనిషికి సంక్రమించడం అనేది జరగదండి. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు.
క్యాన్సర్ పేషెంట్ ఉన్న చోట మనం ఉండటం వల్ల కానీ, లేదంటే ఆ ప్లేట్లు మనం తినటం వల్ల కానీ క్యాన్సర్ వ్యాప్తి చెందటం అనేది జరగదండి. నన్ను చాలామంది పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులు అడుగుతూ ఉంటారు, సార్ మా ఇంట్లో మా అమ్మగారి దగ్గర నాన్నగారి దగ్గర మా పిల్లలు వెళ్తున్నారు, మా అమ్మగారికి జబ్బు ఉంది కదా, మరి వెళ్తాం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా, లేదంటే వాళ్ళ దగ్గర పడుకుంటూ ఉంటారు, లేదంటే ఎక్కువ సమయం వాళ్ళతో గడుపుతూ ఉంటారు, దానివల్ల ఇబ్బంది ఉంటుందంట, ఏ రకమైన ఇబ్బంది ఉంటుందండి? క్యాన్సర్ పేషెంట్ వస్తే ఒక్క పేషెంటే కాదండి, ఆ కుటుంబ సభ్యులు మొత్తం చాలా ఆందోళనలో చాలా స్ట్రెస్లో ఉంటారండి. మనం ఆ పేషెంట్కి సపోర్ట్ ఇవ్వటం ద్వారా, మానసికంగా సపోర్ట్ ఇవ్వటం ద్వారానే ఈ ప్రాణాంతకమైన జబ్బుని మనం జయించడానికి అవకాశం ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ అనేది కూడా క్యాన్సర్ కిందకే వస్తుంది డాక్టర్? ఇందాక చెప్పినట్టు మెదడులో కనుక ట్యూమర్ వచ్చినట్లయితే కనుక ముందు నిర్ధారించుకోవాలండి, అది బయాప్సీ పరీక్ష ద్వారా లేదంటే ఎంఆర్ఐ టెస్టింగ్ చేసుకుని మనం అది ప్రాణాంతకమైన జబ్బా కాదా అనేది చూసుకుంటామండి. బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా క్యాన్సర్స్ ఉంటాయండి. అది కాకపోతే ఇది ప్రాణాంతకం ఎందుకంటే కనుక ఒక కారుకి ఇంజన్ ఎలాంటిదో మన శరీరం మొత్తానికి కూడా బ్రెయిన్ అలాంటిది. మన బ్రెయిన్ నుంచే మనకి మన శరీరంలో వివిధ యొక్క భాగాలకి సంకేతాలు అనేవి వెళ్తూ ఉంటాయి, నరాలు వెళ్తూ ఉంటాయి. ఈ నరాలు సంకేతాల ద్వారా మన శరీరాన్ని మొత్తాన్ని కూడా మన మెదడు అనేది అదుపులో పెడతా ఉంటుంది. అదే ఎప్పుడైతే ఈ ఇంజన్కి ఈ మెదడుకి అనేది మీకు కణితులు ఏమైనా వచ్చినట్లయితే కనుక ఆ భాగం ఎఫెక్ట్ అయ్యి కొద్దిగా సిమ్టమ్స్ అనేవి సివియర్గా ఉండి కొద్దిగా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా వైద్యం చేసుకుని మనం అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే బ్రెయిన్ ట్యూమర్ని గుర్తించిన ఎలా డాక్టర్? గుర్తించి డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తాం? బ్రెయిన్ ట్యూమర్స్ అంటే అండి అది మెదడులో ఏ భాగానికి వచ్చిందో ఆ రకమైన సింప్టమ్స్ అనేవి ఉంటా ఉంటాయి. మీరు చెప్పినట్టు తలనొప్పి ఎక్కువగా ఉండొచ్చు, ఎక్కువగా వాంతులు అవుతూ ఉండొచ్చు, అది మనకి చూపుకు సంబంధించిన నరాలని నొక్కుతుంది అనుకోండి, చూపు ఎఫెక్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇంటర్నల్ క్యాప్సూల్ కానీ నరాలు కింద ఉన్న నరాలు మెడుల్లా దగ్గర కానీ గడ్డలు ఉండి అవి నొక్కినట్లయితే కనుక ఒకవైపు పక్షవాతంలాగా కూడా రావచ్చండి. ఈ సింప్టమ్స్ అనేవి మీకు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మీరు డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు ఏమైనా స్కాన్ చేస్తారు, కానీ చిన్న చిన్న వాటికి చిన్న తలనొప్పులకి మనం స్కానింగ్ అనేవి చేయవండి. డాక్టర్ ఇప్పుడు స్త్రీలలో బ్లీడింగ్లో గడ్డలు పడడం ద్వారా క్యాన్సర్ అని అన్నారు, అంటే ఇందాక కేసుకి అవసరం లేదన్నారు. జనరల్గా మామూలుగా ఎండింగ్ స్టేజ్లో కాకుండా మధ్యలో ఎవరికైనా అదేజ్లో ఉన్న వాళ్ళకి బ్లీడింగ్లో గడ్డలు పడితే దాన్ని క్యాన్సర్గా పరిగణించవచ్చు? లేదండి, స్త్రీలలో బ్లీడింగ్ ఎక్కువ ఉంటాం అనేది సహజం అండి. అది అది మనం ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఇబ్బంది వచ్చిందో మనం ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్కి చూపించుకోవడం ద్వారా వాళ్ళు టెస్ట్ అనేది చేస్తారు, తప్పకుండా ప్యాప్స్ మీరు టెస్ట్ చేస్తారు, అది సర్వైకల్ క్యాన్సర్ని నుంచి మనం గుర్తించడానికి. అలాగే ఈ ఎండోమెట్రియం గర్భసంచి క్యాన్సర్ని గుర్తించడానికి కూడా వాళ్ళు డైలటేషన్ అండ్ క్యూరిటాజ్ చేసి మనం బయాప్సీకి పంపించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు అల్ట్రాసౌండ్ కూడా పరీక్ష చేస్తారు. ఈ మూడు పరీక్షల్లో ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే కనుక మీకు జబ్బు నిర్ధారణ అనేది జరుగుతుంది. ఓకేనా? అంతేగాని ఆ మూడు నార్మల్గా ఉన్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా ఉండటం అనేది కొద్ది సహజంగా చూస్తూ ఉంటాం. దానికి సంబంధించిన హార్మోనల్ ట్యాబ్లెట్స్ మనం పెట్టుకున్నట్లయితే కనుక అదుపులోకి వస్తుందండి. గడ్డలు కనిపించిన వెంటనే అది మనం ప్రమాదకరమని ఆ ఒపీనియన్కి మనం రావాల్సిన అవసరం లేదు. మెన్సెస్ ఆగిపోయేటప్పుడు కూడా మనకి బ్లీడింగ్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఒక ముఖ్య గమనిక ఏంటంటే కనుక మెన్సెస్ ఆగిపోయిన తర్వాత ఒకసారి రెండు మూడేళ్ల పాటు మెన్సెస్ ఆగిపోతాయి స్త్రీలలో, ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ వచ్చినట్లయితే దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటూ ఉంటామండి, వాళ్ళలో మనకి క్యాన్సర్ అని చెప్పి అనుమానించి ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోవాలండి. ఈ మెయిన్ యూట్రైన్ క్యాన్సర్ కానీ దీనికి కానీ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది ఒక ముఖ్య మనకి సిమ్టమ్. కాబట్టి బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత తిరిగి ఒక కొన్ని సంవత్సరాల పాటు బ్లీడింగ్ లేదు, దాని తర్వాత వచ్చినట్లయితే కనుక మనం ఇమీడియట్గా మనం క్యాన్సర్గా పరిగణించి మనం టెస్ట్ చేయించుకుని చూపించుకోవాలండి. స్త్రీలో వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటే దాని క్యాన్సర్ అని అనొచ్చు? వైట్ డిశ్చార్జ్ ఉన్న వైట్ డిశ్చార్జ్లు అన్నీ క్యాన్సర్ కాదండి, మీకు ఎక్కువగా ఇన్ఫెక్షన్ వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉంటా ఉంటుంది. కాబట్టి వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా మనం డాక్టర్ చూపించుకోవడం వల్ల దాన్ని పరీక్షించినట్లయితే ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటా ఉంటుంది. ట్రైకోమోనాస్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల మీకు వైట్ డిశ్చార్జ్ కానీ చెడు వాసన రావటం కానీ మనకి ఉంటూ ఉంటుంది. దానికి మనం వైద్యం చేసినట్టయితే తగ్గిపోద్ది, అప్పుడు కూడా తగ్గకుండా ఉన్నట్లయితే కనుక మనం అనుమానించి టెస్టులు చేయించుకోవచ్చు. అందుకనే స్త్రీలలో 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు తప్పనిసరిగా ప్యాప్ స్మియర్ టెస్ట్ చేసినట్లయితే కనుక ప్రతి 3 సంవత్సరాలకి హెచ్పీవీ టెస్టింగ్ టెస్ట్ చేసినట్లయితే కనుక
ఈ ప్రమాదకరమైన గర్భసంచి ముఖ ద్వారపు క్యాన్సర్ కానీ మనం ముందుగానే గమనించవచ్చు అండి. అప్పుడు వాటి నుండి మనం జయించవచ్చు. ఇప్పుడు స్త్రీలో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఎలాంటి నివారణ మార్గాలు ఉన్నాయి డాక్టర్? బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి నివారణ మార్గాలు అంటే కనుక మీకు మెయిన్గా ఈ వెయిట్ ఒకటి మనం అరుపులో గుడ్ వెయిట్ మెయింటైన్ చేయటం, ఉపగాయం లేకుండా మనం మంచి వెయిట్ మెయింటైన్ చేయటం ద్వారా ఈ మెన్సెస్ ఆగిపోయిన ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా మనం చూసుకోవచ్చండి. మెయిన్ మంచి మన చేతిలో ఉన్న పని మంచి ఆహార నియమాలు పాటించి మంచి వ్యాయామం చేయటం ద్వారానే మంచి ఆరోగ్యం అనేది మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు పిల్లలకి తల్లులు బేబీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఫీడింగ్ బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని వాళ్ళు కూడా క్యాన్సర్ వస్తుంది అని విన్నాను డాక్టర్, అది ఎంతవరకు నిజం డాక్టర్? బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువ ఇచ్చిన వాళ్ళలో తప్పనిసరిగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుందండి. మనం వివిధ రకాల స్టడీస్ అన్ని కూడా చెప్తున్నాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువ ఇచ్చిన వాళ్ళలో అయితే కనుక మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ అసలే ఉన్నాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నదండి. కొద్దిగా మావల స్త్రీల్లో కంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళతో పోలిస్తే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. దాంతోపాటు మీకు పెళ్లి వయసు తీసుకున్నట్లయితే కనుక ఎర్లీ మ్యారేజ్ అయినా అంటే 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మ్యారేజ్లో అయిన వాళ్ళతో పోలిస్తే ఎక్కువ వయసు అయినాక మ్యారేజ్లో చూసినట్టయితే కనుక అంటే 30 సంవత్సరాల 35 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళు చూసినట్లయితే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటికి ముఖ్య కారణం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక ముఖ్య కారణం ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్. అంటే ఎన్ని సంవత్సరాల ఎక్కువ పాటు ఆ స్త్రీలలో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్త్రీల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా డాక్టర్? ఓసీ పిల్స్ వల్ల కూడా కానీ మనకి క్యాన్సర్ వచ్చే అవకాశము మనం తగ్గించుకోవచ్చు డాక్టర్. ఇప్పుడు కీమోథెరపీ తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా డాక్టర్? కీమోథెరపీ వివిధ రకాలు ఉంటాయి. ఇందాక నేను మీకు చెప్పినట్లు ఏ రకమైన కీమోథెరపీ వాడినట్లయితే కనుక ఆ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని రకాలకి ఏంటంటే వీక్నెస్ ఉంటుంది, కొన్ని రకాలకి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. అది రాకుండా మనము ప్రివెంటివ్ ఇంజెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. కొన్ని రకాలకి ఏంటంటే హెయిర్ లాస్ ఉంటుంది, హెయిర్ లాస్కి సెపరేట్గా మనం జాగ్రత్తలు ఏం లేవు కానీ తర్వాత మళ్ళీ మీకు హెయిర్ అనేది రీగ్రో అవుతుంది. వికారాన్ని తగ్గించుకోవడానికి ఈ రోజుల్లో అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చినాయి అండి, అవి వాడటం వల్ల వికారాన్ని వాంతుల్ని మనం తగ్గించుకోవచ్చు. థ్రోట్ క్యాన్సర్ గురించి ఏమైనా చెప్తారా? థ్రోట్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా ఈ జర్దా, పాన్, కైని, గుట్కా అంతేకాకుండా మీకు ఈ స్మోకింగ్ అలవాటు ఎక్కువ ఉండటం వల్ల కూడా మీకు థ్రోట్ క్యాన్సర్ రావచ్చండి. మీకు అది కొద్దిగా క్రిటికల్ బాగా ఉంది, ఎందుకంటే స్వరపేటిక అనేది కొద్దిగా ఆపరేషన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం స్వరపేటిక తీసేయటం అనేది చాలా క్రిటికల్ ఆపరేషను. ప్లస్ ఎక్కువ మంది పేషెంట్స్ కూడా ఒప్పుకోరు వాళ్ళ వాయిస్ని వదులుకోవటానికి. కాబట్టి ముఖ్యంగా ఇది అడ్వాన్స్ స్టేజ్లో రావటం వల్ల ముఖ్యంగా రేడియేషన్తో పాటు కీమోథెరపీ ఇవ్వటం వల్ల దాన్ని అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. డాక్టర్ కొలెస్ట్రాల్ ఆహార పదార్థాలు, కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది? కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు ఒబిసిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. ఒబిసిటీ వల్ల కూడా మీకు లివర్ క్యాన్సర్ కానీ పోస్ట్ మెనోపాజల్ మనలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉండే కానీ అవకాశం ఉంటుందండి. మీకు కొలెస్ట్రాల్ వల్ల ఒకటి క్యాన్సర్ ఒకటే కాదండి, మీకు గుండె సంబంధించిన ఇబ్బందులు, పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది. హైపర్ టెన్షన్, బీపీ కానీ, రక్తపోటు కానీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధంగా చూసినా కానీ మనం మంచి ఆహారం తీసుకున్నట్లయితే కనుక ఒక క్యాన్సరే కాదు మన ఆరోగ్యం మిగతా గుండె జబ్బులు, మిగతా నరాలకు సంబంధించిన జబ్బుల నుంచి కూడా మనం కాపాడుకోగలిగే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ గురించి ఇంకేమైనా చెప్తారా మా ప్రేక్షకులకు? ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఒకటే చెప్పదలుచుకున్నాను, మనం ఈ క్యాన్సర్ అనే మహమ్మారిని మనం జయించాలి. మన చేతిలో ఉన్నది ఏంటంటే మంచి ఆహారపు అలవాట్లు, మంచి నడవడిక, మంచి వ్యాయామం చేయటం వల్ల మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన కుటుంబాన్ని మొత్తం కూడా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయి, తప్పనిసరిగా ఆడవాళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మీర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి 30 సంవత్సరాలు దాటిన తర్వాత. బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటంటే మ్యామోగ్రఫీ అనే పరీక్ష చేయించుకోవడం ద్వారా మనం జబ్బుని ముందుగా గుర్తించి మనం నయం చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్స్కి టీకాలు కూడా ఉంటాయండి, వ్యాక్సిన్స్ ఉంటాయి. మీకు హెపటైటిస్ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా హెపటైటిస్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే సర్వైకల్ క్యాన్సర్కి హెచ్పీవీ వ్యాక్సిన్ అని అందుబాటులో ఉన్నదండి, అది కూడా మనం వేయించు. కాలర్ లైన్లో ఉన్నాడు డాక్టర్, చెప్పండి సార్. నమస్కారం సార్, చెప్పండి. ఇది ఇందాక చెప్పానండి ఆల్రెడీ.
క్యాన్సర్ యొక్క వచ్చే వ్యక్తి అని ఏమీ ఉండదండి. మీకు ఏ భాగానికి వచ్చినట్లయితే కనుక ఆ రకమైన సిమ్టమ్స్ ఉంటాయి. మీకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అయితే కనుక దగ్గు ఎక్కువగా రావటము, ఒక ఆల్రెడీ స్మోకింగ్ హిస్టరీ ఉంటుంది, వాళ్ళు దగ్గు ఎక్కువగా రావటము, అంటే అకారణంగా బరువు అనేది తగ్గుతూ ఉంటారండి. అకారణంగా బరువు తగ్గటం, అకారణంగా ఆకలి తగ్గిపోవటము, అది పొట్ట క్యాన్సర్ అయినట్టయితే కనుక కడుపులో నొప్పి ఎక్కువగా రావటం, గ్యాస్ట్రిక్ ఇబ్బంది ఎక్కువగా రావటము, అది మీకు ఊపిరితిత్తులు అయితే దగ్గులో రక్తం పడతాము, లేదంటే మీకు పెద్ద పేగు అయితే కనుక విరోచనంలో రక్తం ఎక్కువ పడతూ ఉంటాం, ఇవన్నీ సింప్టమ్స్ అనేవి ఉంటా ఉంటాయి. అన్నవాహిక క్యాన్సర్ అయితే అన్నం మింగుడు పడదండి, కొద్దిగా అన్నం తీసుకున్నప్పుడు అడ్డు పడినట్టు ఉంటా ఉంటుంది గొంతులో, అది ఇంతేకాకుండా ఏ కారణం లేకుండా గొంతు మారుతూ ఉంటుంది, బొంగురు గొంతు వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు కూడా మనం క్యాన్సర్ అని చెప్పి అనుమానించుకుని జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవచ్చు అండి. చెప్పండి. అంతే అండి, దానికి తారతమ్యాలు ఏమీ ఉండవండి. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానండి, అది క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ అంటే జబ్బు నిర్ధారణ అయినప్పుడు ఆ జబ్బుకి మనం ఏ వైద్యం చేయాలని ముందు నిర్ధారించుకుంటామండి. క్యాన్సర్ ట్రీట్మెంట్ మీకు మూడు విభాగాల కింద ఉంటుంది. ఒకటి ఆపరేషను, ఒకటి రేడియేషన్ థెరపీ, ఇంకొకటి కీమోథెరపీ అనమాట. అర్థమవుతుంది కదా. మీకు బేసిక్ మెడిసిన్స్ అన్నీ కూడా సుమారు 75 నుండి 80% వరకు మీకు ఈ రోజుల్లో దాదాపు మన ప్రభుత్వం వారు పెట్టే ఆరోగ్యశ్రీలో ఇప్పుడు కొత్తగా కూడా ప్యాకేజెస్ వచ్చినాయండి. మోస్ట్లీ అది ఇంకా ఈ నెలలో ఎప్పుడో బయటకు వస్తాయి. సుమారు 75 నుండి 80% వరకు కవర్ అవుతున్నాయి అండి. ఇప్పుడు కొత్తగా వచ్చే దాంట్లో కూడా కవర్ అవుతున్నాయి, కొద్దిగా ఈ ప్రభుత్వం వారు ఇచ్చే ఆరోగ్యశ్రీ దాంట్లో కూడా కవర్ అవుతున్నాయి అండి. అదే కొన్ని రకాల మందులు ఏంటంటే అవి కొత్తగా కనిపెడతారు. అదేంటంటే మనకి రీసెర్చ్ వర్క్ అనేది బయట జరుగుతుంది, బయట దేశాల్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ మందులు బయట నుండి కనిపెట్టి రావటం వల్ల కొద్ది ఖరీదు ఎక్కువ అవుతూ ఉంటుంది. అది అంతేగాని మామూలుగా బేసిక్ ట్రీట్మెంట్ అంతా మనకి ప్రభుత్వం వారు ఇచ్చే ఆరోగ్యశ్రీలో అనేది కవర్ అవుతూ ఉందండి. అడగండి సార్, పర్లేదు. తప్పకుండా ప్లాస్టిక్ వాడకం అనేది, మనం ప్లాస్టిక్ అనేది నాన్ డిగ్రేడబుల్ మెటీరియల్ అండి. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో చాలా వీడియోలు కూడా చూస్తూ ఉన్నాం, సముద్రపు జీవుల్లో లోపల ప్లాస్టిక్ అలా తడిపడి ఉండటం వల్ల వాటి చాలా మరణానికి కారణమవుతుందని చాలా చూస్తూ ఉన్నాం. తప్పకుండా ప్లాస్టిక్ వాడటం వల్ల ఆరోగ్యానికి హానికరం అనేది తప్పనిసరండి. ఈ హార్మ్ఫుల్ రేడియేషన్ను మనం ఈ సెల్యులార్ రేడియేషన్ కూడా ఎక్కువ ఉంది, దానివల్ల క్యాన్సర్ వస్తుందని ఇప్పటి వరకు అయితే ఆధారాలు మనకి లేవు. కానీ మనకి యూవీ రేడియేషన్ అనేది ఉంటుంది, పైనుంచి మనకి సన్ నుంచి వచ్చే యూవీ రేడియేషన్ వల్ల కూడా ఈ చర్మపు క్యాన్సర్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీకు ఆస్ట్రేలియా తీసుకున్నట్లయితే కానీ, అమెరికా తీసుకున్నట్లయితే కానీ, మీకు అక్కడ ఈ సన్ ప్రొటెక్షన్ అనేది తక్కువ ఉంటుంది, యూవీ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఈ చర్మపు క్యాన్సర్లు ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి రేడియేషన్ ఎక్స్పోజర్ నుంచి మనం తప్పనిసరిగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఎప్పుడైనా ఎండలో బయటకు వెళ్ళినప్పుడు అయితే కనుక సన్ స్క్రీన్స్, చిన్న చిన్న క్రీమ్స్ ఉండేయండి, అది మనకు అన్నీ దొరికే చోట్లే ఉంటాయి, చిన్న చిన్న ఫ్యాన్సీ షాప్లో కూడా ఉంటాయి. మంచి సన్ స్క్రీన్ వాడినట్లయితే కనుక ఎస్పీఎఫ్తో మనకి చర్మపు క్యాన్సర్ నుండి రక్షించుకోవచ్చండి. కాకపోతే మన దేశంతో పోలిస్తే మిగతా పాశ్చాత్య దేశాల్లో కొన్నిట్లో కొద్దిగా యూవీ రేడియేషన్ ఎక్కువ ఉంటుందండి. మనకి ఇక్కడ అంత భయం అనేది లేదు చర్మపు క్యాన్సర్. తప్పకుండా పెస్టిసైడ్స్ వాడకం ఎక్కువ అనేది మనం చూస్తున్నాము, దానివల్ల క్యాన్సర్ వాడకం వచ్చే కారణాలు అయితే ఉన్నాయండి. అది మనం జాగ్రత్తగా, అందుకనే మనం ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం, మనం ఈ వైజాగ్లో కూడా చూస్తున్నాం చాలా, నాకు తెలిసిన వాళ్ళు చాలా ఇళ్ళలో ఈ బాల్కనీల్లో అన్నీ మనం ఈ ఆకుకూరలు పెంచుకోవటాలు, చిన్న చిన్న టమాటాలు అవి పెంచుకోవడాలని మనం చూస్తూ ఉన్నాము. ప్లస్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది పెరిగిందండి. తప్పకుండా పెస్టిసైడ్స్ వాడకం ఎక్కువ అవటం వల్ల క్యాన్సర్ కారణం అనేది తప్పకుండా ఎక్కువ అవుతుందండి. అది అనేది మనం తగ్గించుకుని అది చూసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు క్యాన్సర్ ప్రాథమిక స్థాయిలో ఉంటే నయం అవడానికి ఎంతకాలం పడుతుంది డాక్టర్? తప్పకుండా అండి, క్యాన్సర్ ఇందాక మీకు చెప్పినట్టు ప్రాథమిక స్థాయి దశలో ఉండి ఒక చోటే ఉన్నట్లయితే కనుక ఆపరేషన్ చేసి పూర్తిగా నయం చేసుకోవచ్చు. అది ఏ భాగంలో వచ్చిందో దాని తగ్గట్టు, మీకు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, ఆపరేషన్ చేసి నయం చేసుకున్న తర్వాత తిరిగి వచ్చే అవకాశం ఏ జబ్బుకైనా ఉంటుంది. అది అది తిరిగి వచ్చే అవకాశం ఏ జబ్బుకైనా ఉంటుంది. ఆ తిరిగి వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవడానికి మనకి రేడియేషన్ థెరపీ కానీ, కీమోథెరపీ కానీ,
అంటే కీమోథెరపీ అంటే ఒక ఇంజెక్షన్లే కాదండి, ట్యాబ్లెట్లు కూడా ఉంటాయి, అవి వాడుకొని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుందండి. డాక్టర్ గారు, ఇప్పుడు రేడియోథెరపీ కీమోథెరపీకి ఏంటి తేడా డాక్టర్? కాలర్ ఎవరు? రేడియోథెరపీ అంటే అండి, నమస్కారం అమ్మ చెప్పండి. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఆడపిల్లల్లో మెన్సెస్ రావటం మొదలైనాక వేయచ్చమ్మ. మెన్స్ట్రల్ సైకిల్ కనుక స్టార్ట్ అయినట్లయితే కనుక అప్పుడు తర్వాత మీరు వేయించచ్చండి. మెన్సెస్ స్టార్ట్ అవ్వకముందు మనం వేయకూడదండి. లేదండి లేదండి లేదండి, మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత వేయాలండి. మెన్సెస్ ముందేసినా కానీ అది పనిచేయదండి. అంటే 11 నుండి 14 సంవత్సరాల లోపు అయితే కనుక 2 డోసులు సరిపోద్దండి. ఈరోజు వేస్తే మళ్ళీ 6 నెలల తర్వాత వేయచ్చు. 14 నుండి 15 సంవత్సరాలు దాటిన తర్వాత అయితే కనుక 3 డోసులు వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత 14-15 సంవత్సరాల లోపు అయితే 2 డోసులతో కనుక మనం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చండి. అది అందుబాటులోనే ఉంటుందమ్మా. ఒక డోసు వచ్చేటప్పటికి మీకు సుమారు 2000 రూపాయలు ఎంత ఉంటుంది, అది అందుబాటులోనే ఉంటుందమ్మా, ఇబ్బంది ఏమి ఉండదు. అది పేర్లు చెప్పడం కంటే కూడా మీరు ఒకవేళ హాస్పిటల్కి వచ్చినట్లయితే కనుక మీకు చెప్పడానికి అవకాశం ఉంటుందమ్మా. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే మందులు అనేది దొరకవు కదా మనకి, టీకాలు అనేవి అది వాడాల్సిన వాటిలో వివిధ రకాలు ఉంటాయి, అది వేయాల్సిన పద్ధతి కూడా ఇంజెక్షన్ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు సమీపంలోని డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక గైనకాలజిస్ట్ కానీ లేదంటే ఆంకాలజిస్ట్ కానీ వ్యాక్సిన్ గురించి మీకు ఇంకొంచెం వివరంగా చెప్పి మీకు మీ పాపకి వేయగలిగే అవకాశం ఉంటుందండి. ఇంకొకసారి చెప్తారమ్మా, అర్థం కాలేదు. సర్వైకల్ క్యాన్సర్ గురించి తప్పకుండా అమ్మా. మీకు ప్యాప్ స్మియర్ టెస్ట్ అని ఉంటుంది, మీ సమీపంలోని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే ప్యాప్ స్మియర్ టెస్ట్ అంటారమ్మా. ప్యాప్ స్మియర్ టెస్ట్ మరియు హెచ్పివి టెస్టింగ్ చేయడం ద్వారా మనకి సర్వైకల్ క్యాన్సర్ అసలు దానికి సంబంధించిన మార్పు ఏమైనా ఉందా లేదా చూడొచ్చు. అది నెగిటివ్ వచ్చినట్లయితే కనుక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవచ్చు. అది మీ సమీపంలోని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక ఆ ప్యాప్ స్మియర్ టెస్ట్ తప్పనిసరిగా మీ వయసుకి మీరు తప్పనిసరిగా ఇప్పుడు చేయించుకోవాలండి. డాక్టర్ గారు, అయితే ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మా ప్రేక్షకులకు మంచి అవగాహన కల్పించారు. మా తరఫున, మా వాజీ ప్రేక్షకుల తరఫున మీకు ధన్యవాదాలు. నమస్కారం.